Welcome to Chinni's Kitchen. My dear friends, ivala mana kitchen lo methi egg masala curry manam prepare cheskundamandi. Mana before videos lo ni manam methi tomato curry anedi prepare cheskunnamu. Ee methi anedi mana health ki chaala manchidandi. Idi mana shariram loni hormones ni kuda chakkaga balance chestundi. Inka deeni valla manaki enno aarogya prayojanalu kuda unnayi anamata. So mana diet lo menthi kurani teeskodam valla chaala manchidi. So ippudu mana ingredients list aithe chuddamu. ఇదిగోండి ఇక్కడ నేను ఒక 5 పెద్ద మెంతి కూర కట్టలు తీసుకొని ఈ విధంగా లీవ్స్ ని తీసేసుకొని ఒక 2 టైమ్స్ శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను కర్రీ ప్రిపరేషన్ కోసం ఆయిల్ టేస్ట్ కోసం salt నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు కర్రీ లీవ్స్ కొత్తిమీర కొరియాండర్ లీవ్స్ తాలింపు గింజలండి తాలింపు గింజలు నేను జీలకర్ర కూడా తీసుకున్నాను ఒక 1/2 టేబుల్ స్పూన్ ఒక 1/4 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ 2 డ్రై రెడ్ చిల్లీస్ 2 ఎండు మిర్చి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఈ విధంగా పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ 4 బాయిల్డ్ ఎగ్స్ 1 కప్ కర్డ్ తీసుకోవాలి ఫ్రెష్ కర్డ్ తీసుకోవాలి మసాలాలోకి ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల నువ్వులు 10 జీడిపప్పులు తీసుకున్నానండి 2 టేబుల్ స్పూన్ సెసమి సీడ్స్ 10 క్యాషూ నట్స్ నేను వీటిని ముందుగానే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ డ్రై మసాలాలకు వచ్చేసి ఇది క్యూమిన్ పౌడర్ జీలకర్ర పొడి రెడ్ చిల్లీ పౌడర్ కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి టర్మరిక్ పౌడర్ పసుపు ఇది గరం మసాలా పౌడర్ ఫస్ట్ మనం కర్రీ ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుందాము చూడండి ఆయిల్ హీట్ అయ్యింది ఫస్ట్ మనం ఎండు మిర్చి వేసుకుందాము ఈ విధంగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ తాలింపు గింజలు చూడండి తాలింపు గింజలు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మన ఆనియన్ పీసెస్ వేసి ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము ఇందులోనే మన కరివేపాకు One minute fry this. 1 minute fry it. 4 tablespoon ginger garlic paste. This is the base. Low flame. Fry this. This is fry it. This is fry it. This is prepare it. Mix it. This is the powder. ఇందులోనే మన జీలకర్ర పొడి ఇదిగోండి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి నెక్స్ట్ ఇందులోనే మన పసుపు చూడండి ఒక చిటికెడంత పసుపు కారం కొంచెం మీరు రుచికి తగినంత వేసుకోండి వేసుకొని వీటిని మంచి స్మూత్ పౌడర్ లాగా చేసుకుందాము చూడండి ఈ విధంగా పౌడర్ లాగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇదిగోండి ఇక్కడ మన ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఈ పౌడర్ ని ఇందులో యాడ్ చేద్దాము ఇక్కడ నేను వాటర్ వేయకుండానే నేను పౌడర్ చేసుకున్నాను కాబట్టి ఈ పౌడర్ ని మనం వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1/2 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు ఎందుకంటే మనకి మాడిపోతుంది చూడండి జస్ట్ 1/2 నిమిషం వీటిని ఫ్రై చేశాను ఇప్పుడు ఇందులో మన పెరుగు వేసుకుందాము వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి చూడండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మన మెంతి కూర కూడా వేసుకుందాము వేసుకొని మెంతి కూరను కూడా ఈ మసాలాలో మనం బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పటివరకు కర్రీలో salt వేసుకోలేదు
ఇప్పుడు salt వేసుకుందాము రెండు తగినంత salt వేసుకొని ఇంకొకసారి mix చేసేసుకుందాం mix చేసేసుకొని lid తో cover చేసి మనం ఈ మెంతి కూరని కొంచెం cook చేసుకుందాం చూడండి నేను మెంతి కూరని ఇక్కడ ఒక 5 minutes cook చేసుకున్నాను చక్కగా ఇదిగోండి cook అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో eggs యాడ్ చేసుకుందాము చూడండి eggs ని మీరు కావాలంటే ఈ విధంగా కూడా వేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను కట్ చేసి వేస్తున్నాను చూడండి ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకుందాము ఇదిగోండి ఇందాక పెరుగు గిన్నె ఉంది కదా ఈ పెరుగు గిన్నెని వాటర్ వేసుకుందాము ఈ విధంగా సైడ్ నుంచి వేసుకోవాలి వేసుకొని కవర్ చేసుకునే ముందు జస్ట్ ఒకసారి ఈ విధంగా మనం షేక్ చేసుకుందాము ఎందుకంటే మరి ఎగ్స్ మిక్స్ చేసుకున్నట్లయితే ఈ యోక్ అనేది కూడా మనకి అందులో మిక్స్ అయిపోతుంది అందుకోసం జస్ట్ ఈ విధంగా షేక్ చేసుకుందాం చూడండి షేక్ చేసుకున్నాం కదా ఇప్పుడు లిడ్ తో కవర్ చేసుకొని జస్ట్ ఒక 5 నిమిషం కుక్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఉడుతున్నప్పుడు మనం గరం మసాలా వేసుకుందాము ఫైనల్ గా గరం మసాలా నండి ఈ విధంగా కొంచెం ఈ విధంగా ఫింగర్స్ తో తీసుకొని జస్ట్ ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకూడదు అదే విధంగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము వేసుకొని మనం ఇంకొకసారి ఈ విధంగా షేక్ చేసుకొని మళ్ళీ మనం లిడ్ తో కవర్ చేసుకొని లాస్ట్ ఒక 3 మినిట్స్ కుక్ చేసుకుందాము చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది మనం ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసుకుందాము సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మన మేథి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మనం చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకున్నాము ఇది రోటీస్లోకి కానివ్వండి ఫుల్కాస్లోకి చపాతీస్లోకి రైస్లోకి మీరు ఎందులోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ ఆల్సో న్యూట్రిషియస్ కర్రీ కూడా మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఈ కర్రీని డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్